అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కొత్త రికార్డును సృష్టించారు. విరాట్ కోహ్లీ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ హర్షల్ పటేల్ ఐపీఎల్ 2021లో అరుదైన ఘనతను సాధించారు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా అతను రికార్డు సృష్టించారు. మొత్తం 15 మ్యాచ్లు ఆడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు తీసుకున్నారు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. దాంతో అతను చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ డ్వేన్ బ్రావోతో సమానంగా అగ్రస్థానంలో నిలిచారు. డ్వేన్ బ్రావో 2013 ఐపీఎల్లో సిఎస్కే తరఫున ఆ సీజన్లో 32 వికెట్లు తీసుకున్నారు. హర్షల్ పటేల్ బ్రావోల తర్వాత రెండో స్థానంలో కగిసు రబాడా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రబాడా 2020 ఐపీఎల్ సీజన్లో 30 వికెట్లు పడగొట్టారు. 3, 4, 5 స్థానాల్లో జేమ్స్ ఫాల్కనర్, లసిత్ మలింగా, బూమ్రా ఉన్నారు. జేమ్స్ ఫాల్కనర్ 2013 ఐపీఎల్ సీజన్లో 28 వికెట్లు తీగా, లసిత్ మలింగా 2011 సీజన్లో 28 వికెట్లు తీశారు. బూమ్రా 2020 సీజన్లో 27 వికెట్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో తనతో సమంగా నిలిచిన హర్షల్ పటేల్ను అభినందించారు. అభినందనలు హర్షల్, నీవు ఖచ్చితంగా ఈ రికార్డును సాధిస్తావు, నీ పోరాట పడిమ చూడటానికి చాలా బాగుంది అని బ్రావో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. కాగా కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ సునీల్ నరేన్ బౌలింగ్కు చేతులెత్తేసింది. తన స్పిన్ మంత్రంతో ఆర్సీబీ బ్యాట్స్మెన్ను కట్టడి చేసిన నరేన్ ఆ తర్వాత బ్యాటింగ్లోనూ దూకుడు ప్రదర్శించి ఆర్సీబీకి చుక్కలు చూపించారు.